हेलो फ्रेंड्स, वेलकम टू नवता टीवी। इवा मनम एक्कडुन्नामो तेलुसा? बैकग्राउंड चूस्ते मीकु ई बाटकि अर्थमैपोयिंटुंदि। अवुनु, एग्जाक्ट गा मनमु इंट्लो एलांटिवि यूज चेस्तामो, लाइक फ्लवर् वाजेस्, अवन्नी मनम डेकरेशन कि एं यूज चेस्तामो अवन्नी उन्नायि। प्लस इक्कड गिफ्ट ऐटम्स, గిఫ్ట్ ఐటమ్స్ ఏమేం కావాలి? ఇప్పుడు మనము ఫంక్షన్కి వెళ్తున్నాము, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం గిఫ్ట్స్ కంపల్సరీ తీసుకెళ్తూ ఉంటాం, అలాంటి గిఫ్ట్ ఐటమ్స్ అనేవి మెయిన్ ఇక్కడ ఉన్నాయి. సో ఈ షాప్ పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి గిఫ్ట్ బుట్ట, గిఫ్ట్స్ మనం ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాం కాబట్టి గిఫ్ట్ బుట్ట అనేది ఉంది. ఒక పెద్ద బుట్టలో ఎన్ని గిఫ్ట్స్ అయితే ఉంటాయి, ఇంకా ఎక్కువ ఇక్కడ ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించడానికి రెడీగా ఉన్నాను, వెళ్ళిపోదాం. షాప్ ఓనరా? అవునండి, షాప్ ఓనర్ నేనే. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి? చాలా ఇప్పుడు గిఫ్ట్ బుట్ట పేరు వినడానికే చాలా బాగుంది. గిఫ్ట్ బుట్ట అనే ఎందుకు ఐడియా వచ్చింది మీకు పెట్టడానికి? బాస్కెట్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్, ఒకటే దాంట్లో చాలా క్యారీ చేయొచ్చు. సో అదే కాన్సెప్ట్తో మా షాప్ పెట్టామన్నమాట. అన్నీ దొరుకుతాయి, గృహప్రవేశం, పెళ్ళి, బర్త్డేస్, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అకార్డింగ్ టు అన్ని ఏజ్ గ్రూప్స్కి సరిపడా అన్నీ దొరుకుతాయి అన్నమాట. బోర్న్ బేబీ టు ఎల్డర్స్ వరకు అన్నీ. ఓకే, ఇప్పుడు మెయిన్ మనం గిఫ్ట్ ఐటమ్స్ ఇక్కడ ఎక్కువ పర్చేజ్ చేస్తాం కాబట్టి గిఫ్ట్ బుట్ట అనేది మనం అనుకోవచ్చు కదా? అవును, అంతే. మోస్ట్లీ గిఫ్టింగ్ పర్పస్ అకేషన్స్ ఉంటాయి. సో ప్రతి అకేషన్కి అందరికీ ఇవ్వడానికి వీలుగా ఉంటాయి కాబట్టి గిఫ్ట్ బుట్ట అంతే. ఓకే, ఇప్పుడు గిఫ్ట్ బుట్టలో మాకు ఇప్పుడు ఫస్ట్ ఏం చూపించబోతున్నారు? చాలా కేటగిరీస్ ఉన్నాయి, గిఫ్ట్తో స్టార్ట్ అవుదాం. ఓకే రండి. ఓకే, ఇప్పుడు మనకి అమూల్య గారు గిఫ్ట్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయనేది ఫస్ట్ అయితే చూపిస్తారు, అవి కూడా మీరు చూసాయండి. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ మనకి సీనరీస్, ఇవి కూడా సేమ్, న్యూ హౌస్, మ్యారీడ్, దేనికైనా. మోస్ట్లీ వినాయకుడు, ఇంకా బుద్ధుడు, అలా ఏవైనా గృహప్రవేశంకి ప్రిఫర్ చేస్తారు సీనరీస్ కూడా. రాధాకృష్ణుడు వచ్చేసరికి మ్యారేజ్కి. దీంట్లో మనకి డిఫరెంట్ సైజెస్, మ్యాట్ ఫినిష్ ఉంటుంది, గ్లాస్ ఫినిష్ వస్తుంది. అండ్ ఈ మధ్య ఇంకా కొత్త కొత్త కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మనము ఇక్కడ చంద్రశేఖర్ ఆజాద్ ఈ పిక్స్ మనం చూస్తే మనకి స్కూల్కి ఎక్కువ యూజ్ అవుతాయి కదా, అంటే వాళ్ళు కూడా వస్తూ ఉంటారా మీ దగ్గరికి? వస్తూ ఉంటారు, అంటే స్కూల్లో సెలబ్రేషన్స్ అవుతూ ఉంటాయి కదా, దానికి సంబంధించిన వాళ్ళకి ఏదైనా ఓకే అనిపిస్తే వచ్చి తీసుకుంటారు, అకార్డింగ్ టు సెలబ్రేషన్స్ అన్నమాట. ఈ టెంపుల్ అంటే మనకి దేవుళ్ళవి ఎక్కువగా సెనరీస్ ఇప్పుడు పెట్టుకుంటూ ఉన్నారు హౌసెస్లో కాబట్టి గృహప్రవేశానికి వాటికి మోస్ట్ బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అవును, సొంతంగా కూడా వచ్చి కొనుక్కునే వాళ్ళు ఉంటారు. అండ్ ఈ మధ్య కొత్త కలెక్షన్స్ కూడా వచ్చాయన్నమాట. ఇక్కడ చూస్తే ఇది క్రిస్టల్ది, మనకి డార్క్ బ్యాక్గ్రౌండ్, మంచి లైట్ బ్యాక్గ్రౌండ్కి డార్క్ ఫ్రేమ్ కాబట్టి, అండ్ పైన క్రిస్టల్స్ ఉన్నాయి, ఇంటికి గోడకి మంచి లుక్ వస్తుంది లైట్ బ్యాక్గ్రౌండ్లో పెడితే. ఇదొకటి, అండ్ ఇవేమో డైరెక్ట్, ఇవియా, ఇవి రేర్ కలెక్షన్, యాంటిక్ పీసెస్ కాబట్టి ఎక్కువ ఉండవు. ఈ చిన్న ఫ్రేమ్స్ అయితే ఇవి బల్క్ బాగానే ఉంటాయి. ఇక్కడ చూస్తే కనిపిస్తుంది ఒక 50 ప్లేసే ఉన్నాయి ఇక్కడ. ఇవేమో డైరెక్ట్ బోర్డుకి జస్ట్ ఇమేజ్ కనిపించేలాగా, ఈ ఐటమ్ డైరెక్ట్ బోర్డుకి ఉంటుంది అన్నమాట. అవి జస్ట్ ఏంటంటే జస్ట్ ఇమేజ్ లుక్ వచ్చేస్తుంది. అదేమో ఎంబోజ్, మనము ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఎంత బ్యూటిఫుల్గా ఉండాలో దానికి తగ్గట్టు వాల్స్కి మనం ఇవన్నీ సెట్ చేసుకుంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అవును, ఇదేమో 3D ఫ్రేమ్, 3D పిక్, బటర్ఫ్లైస్ ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి. ఒరిజినల్గా మనకి ఇక్కడ ఇట్లా టచ్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది, కనిపిస్తుంది.
ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఏ ఉంటాయి. ఇది 3D 5D ఆ కలెక్షన్స్ కూడా ఉంటాయి. ఇదో క్రిస్టల్ ఉంటది మనం చూస్తే ఇక్కడ క్రిస్టల్ బ్రిడ్జ్. ఇవన్నీ ఏమో లైట్ వస్తాయి. లైట్ కొనేమో లైట్ విత్ మ్యూజిక్ ఉంది. 12 సాంగ్స్ వస్తాయి ఒక దాంట్లో. ఈ దేవుడి రూమ్లో మంచి అనిపిస్తుంది కదా. రూమ్లో కొత్త షాప్ కొత్త బిజినెస్ పెడితే కౌంటర్కి బాగుంటాయి. మోస్ట్లీ ఇంట్లో కూడా యూజ్ చేస్తారు ఎంట్రెన్స్లో. చూస్తుండే మనకి ఎంత బ్యూటిఫుల్గా అలాగే అంటే పీస్ఫుల్గా ఉంది. అన్నీ కూడా ఎలా పడితే కూడా కొంచెం నీట్గా మనకి ఫినిషింగ్ అనేది బాగా కనిపిస్తుంది. గాడిగా ఉండకుండా నీట్గా నీట్ ఫినిషింగ్. ఓకే ఇక్కడ చూస్తే లాఫింగ్ బుద్ధ గ్లాస్ ఫినిష్ ఇవన్నీ కూడా మనకి లాఫింగ్ బుద్ధ ప్రతి ఇంట్లో ఉండాలి అంటారు. లాఫింగ్ బుద్ధ చైనీస్ లక్ష్మీదేవి